అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను. ఈరోజు మాలిని వంటిల్లులో తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించే పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు కాబట్టి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 నెలలు సన్యాసులు మొదలైన వారు చాతుర్మాస్య దీక్ష స్వీకరించి పూజాదికాలు భగవద్ధ్యానము చేస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి నుండి మనకు అన్ని పండుగలు వస్తాయి. తొలి ఏకాదశి రోజు భగవద్ధ్యానము పూజాదికాలతో పాటు విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా నివేదిస్తారు. ఈ పేలాల పిండిని సత్తుపిండి అని కూడా పిలుస్తారు. ఈ పేలాల పిండిని సాంప్రదాయబద్ధంగా శుచిగా శుభ్రంగా భక్తితో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కప్పు తెల్ల జొన్నలను మరుగుతున్న నీటిలో వేసి ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత నీరు లేకుండా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. శుభ్రమైన క్లాత్ మీద వేసి తడి లేకుండా 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిన తర్వాత మందమైన పాత్రను కానీ నాన్ స్టిక్ ప్యాన్ను కానీ తీసుకొని స్టవ్పై ఉంచుకొని కొంచెం కొంచెం జొన్నలు వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. జొన్నలు పేలడం స్టార్ట్ అవ్వగానే మూత పెట్టుకోవాలి, లేదంటే అన్నీ బయటకు ఎగిరిపోతాయి. మధ్య మధ్యలో ఈ విధంగా పాత్రని కదుపుకోవాలి. అన్నీ పేలాలుగా మారిన తరువాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారా తెల్లగా పువ్వుల్లాగా ఎంత బాగా వచ్చాయో? ఇదే విధంగా అన్ని జొన్నలను పేలాలుగా చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా పిండి పట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు జొన్నలను తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. 1 కప్పు తురిమిన బెల్లంను మిక్సీ జార్లో వేసుకొని 2 గరిటెల నలిగిన పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత 4 యాలకులు కూడా చేర్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది నలిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేలాల పిండికి చేర్చుకొని మొత్తం బాగా కలిసేటట్టు చేతితో బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత చివరగా శుద్ధి కోసము 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యను వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా పేలాల పిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ తయారైన పేలాల పిండిని విష్ణుమూర్తికి భక్తితో నైవేద్యంగా నివేదించుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరొక వీడియోతో మాలిని వంటిల్లులో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.